అవునవును. ఈరోజు అనంతపురం నగరంలో సిపిఐ తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు అనంతపురం పంగల్ రోడ్ నుంచి మరి బైపాస్ రోడ్డు వరకు 310 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్ వేయడం జరిగింది. మరి 310 కోట్లకు సంబంధించి కాంట్రాక్టర్లు 28% లెస్ టెండర్లతో ఈరోజు అనంతపురం నగరంలో రోడ్డుని కాలువని మళ్ళీ బ్రిడ్జి నిర్మాణాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఆర్డిటి దగ్గరైతే 120 అడుగుల రోడ్డు కాలువలు విశాలంగా మరి అక్కడి నుంచి వస్తున్నాయి. అనంతపురం నగరంలోకి వచ్చేపాటికి మరి నామా లాడ్జ్ దగ్గరకు వచ్చేసరికి చాలా కుంచుకుపోయింది ఇక్కడ కాలువలు రోడ్లు. మరి పాత కాలంలోనే కొత్త కాలం వేస్తున్నారు. ఇక్కడ పాత కాలం ఉంది, పాత కాలం కంటే మరింత కొత్త కాలం ముందు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ స్థలాలు ఉన్నాయి, వారికి ఏమాత్రం డబ్బు కట్టించలేని ప్రభుత్వము ఉన్న చాటికే మరి రోడ్లన్నీ కాలువలు వేసుకొని పోతుంది. నడిమంకలో 120 కాదు 140 అడుగులు ఉన్నప్పటికీ అక్కడ దాదాపు 80-90 మంది షాపులు పెట్టుకొని దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఆ షాపుల్లో బతికే వాళ్ళకి ఈరోజు షాపులు అక్కడ కొట్టేస్తున్నారు. అక్కడ ఎందుకు కొట్టేస్తే అక్కడ మున్సిపాలిటీ ఆరంభే స్థలము, పేదవాడు బతికే స్థలము. ఇక్కడ ధనవంతుల స్థలాలు చాలా కాస్ట్లీవి, మరి ప్రభుత్వం వాళ్ళకి డబ్బు కట్టించలేని పరిస్థితి. ఈరోజు ఈ అనంతపురంలో ప్రధానమైన రహదారి కొడతా ఉన్నారు, ఒక పక్క కాలువలు తీస్తున్నారు, చుట్టుపక్కల రహదారులన్నీ గుంతలమయమైపోయినాయి. ఎక్కడ చూసినా మరి ట్రాఫిక్ డైవర్ట్ చేసిన అవసరము ఈ కార్పొరేషను, ఈ అనంతపురం పోలీస్ అధికారులకి, మరి ట్రాఫిక్ అధికారులకి, మరి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఉంది. మరి ఏమాత్రం వాటికి ట్రాఫిక్, ఏమాత్రం పబ్లిక్ ఇబ్బంది లేకుండా డైవర్ట్ చేయాలని ఆలోచన ఏమాత్రం ఈ ప్రభుత్వానికి అధికారులకు లేదు. అక్కడ మరి అనంతపురం ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ రోడ్డు ఈరోజు ధ్వంస పగల కొడితే అక్కడ మనకి రామ్నగర్ సంబంధించి కానీ ఇక్కడ రైల్వే ట్రాక్ మీద 2 బ్రిడ్జ్లు మాత్రం ఉన్నాయి. మరి దాదాపు రైల్వే ట్రాక్ కాపక దాదాపు 30-35% పాపులేషన్ ప్రజలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, మరి ఆ విధంగా అక్కడ ఉన్న పంచాయతీలు ఉన్నాయి. మరి అక్కడ ఉన్న ప్రజలు నగరంలోకి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికైనా సరే అనంతపురం సంబంధించిన ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. వెంటనే ఇక్కడ ఇరుకుగా వేస్తున్నటువంటి పాత కాలంలోనే కొత్త కాలంలో వేస్తున్నారు, ఇది సరైనది కాదు, ప్రజల ధనము దుర్వినియోగం చేస్తున్నారు, ఇప్పటికైనా దీన్ని సరిగ్గా వెళ్ళని చెప్పేసి మేము సిపిఐ తెలుగుదేశం పార్టీలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే చూస్తున్నాం నామా లాడ్జ్ ముందరే గతంలో ఉన్నటువంటి కాలువ కంటే 2.5 అడుగు ముందుకు వచ్చింది. ఒక్కొక్కసారి 120 అడుగులు తీసుకుంటే ఒక చోట 100 అడుగులు కూడా లేదు.
మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అధికారులు చెప్పేవాళ్ళు లేరు. ఎవరో కాంట్రాక్టర్లు వర్క్ చేస్తున్నారు. నిన్నటి రోజు నడిమంక లేక కనీసం అక్కడ పేదవాళ్ళకి ఇండ్లు కొడతా షాపులు కొడతా అంటే అక్కడ అడిగేకపోతే కనీసమైన అధికారి కాంట్రాక్ట్ ఎవరో, దీనికి NH7 సంబంధించిన రోడ్డు వర్క్ చేస్తున్న అధికారులు ఎవరో, ఎవరు రోడ్డు మీద కనపడలేదు. ఓన్లీ కాంట్రాక్టర్లు మాత్రమే, వర్క్ చేసే వాళ్ళు మాత్రమే రోడ్ల మీద కనపడుతున్నారు.